టెంపుల్స్ గైడ్ కి స్వాగతం. ఇంతవరకు మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 20 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో 21వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు నేర్చుకుందాం. ముందుగా 21వ శ్లోకం. మరీచిద్దమనోహంస సువర్ణో భుజగోత్తమ హిరణ్యనాభ సుతప పద్మనాభ ప్రజాపతి. 21వ శ్లోకం మొదటి లైన్లో చూడండి, రెండు పదాలకి విసర్గలు ఉన్నాయి. హంస భుజగోత్తమ ఆ రెండిటికి విసర్గలు ఉన్నాయి. అలాగే సువర్ణో, ప్రింటింగ్ మిస్టేక్, సువర్ణో అని ఉంటుంది పుస్తకాల్లో, కానీ మీరు ఇంకెక్కడైనా నెట్లో చూసినా అది సువర్ణో, జాగ్రత్తగా సరిదిద్దుకోండి. తప్పు ఉంటే మాత్రం, సువర్ణో అనే ఉంటే ఏం పర్వాలేదు. అలాగే రెండవ లైన్లో నాలుగు పదాలు ఉన్నాయి, నాలుగు పదాలకి కూడా విసర్గలు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే పెట్టుకోండి. ఇప్పుడు 21వ శ్లోకం రెండు సార్లు చదువుదాం. మరీ చిద్దమనో హంస సువర్ణో భుజగోత్తమ హిరణ్యనాభ సుతపా పద్మనాభ ప్రజాపతి. మరీ చిద్దమనో హంస సువర్ణో భుజగోత్తమ హిరణ్యనాభ సుతపా పద్మనాభ ప్రజాపతి. 21వ శ్లోకం వచ్చినట్టే కదా. ఇప్పుడు 22వ శ్లోకం. అమృత్యు సర్వదృక్ సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్షణ శాస్త విశ్రుతాత్మ సురారిహ. 22వ శ్లోకం మీరు చూడగానే సర్వదృక్ సింహ ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తాయి, నేను జాగ్రత్తగా విడదీసి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. 22వ శ్లోకం మొదటి లైన్ చూడండి, అమృత్యుః అమృత్యుః, తర్వాత సర్వదృక్ సింహ సర్వదృక్ సింహ. మనం చదివేటప్పుడు ఎలా వస్తుందంటే అమృత్యుః సర్వదృక్ సింహః సంధాత సంధిమాన్ స్థిరః, ఇలా చదువుతాం. మనం ఒకేసారి ఫాస్ట్గా చదవటం రాదు కదా, నేర్చుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు నేను విడదీసి చెప్తున్నాను, జాగ్రత్తగా విడదీసి చదువుకోండి. అమృత్యుః సర్వదృక్ సర్వదృక్ ఒత్తులేదు, సర్వదృక్ సింహః సంధాత సంధిమాన్ స్థిరః. రెండవ లైన్ అజో దుర్మర్షణః, ఇక్కడ దుర్దర్శన అని కొన్ని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది, మీరు సరిచేసుకోండి. అది రా కింద ధావత్తు ఎంత మాత్రం కాదు, దుర్మర్షణః అజో దుర్మర్షణః శాస్త విశ్రుతాత్మ సురారిహ. అజో దుర్మర్షణః శాస్త విశ్రుతాత్మ సురారిహ. ఇప్పుడు 22వ శ్లోకం రెండు సార్లు చదువుకుందాం. అమృత్యుః సర్వదృక్ సింహః సంధాత సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్త విశ్రుతాత్మ సురారిహ. అమృత్యుః సర్వదృక్ సింహః సంధాత సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్త విశ్రుతాత్మ సురారిహ. ఇప్పుడు 23వ శ్లోకం. గురుర్గురుతమో ధామ సత్య సత్య పరాక్రమ నిమిషో నిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారధీహి. 23వ శ్లోకం. గురుర్గురుతమో ధామ సత్య సత్య పరాక్రమ, ధామ పక్కన విసర్గలేదు, ధామ సత్య సత్య పరాక్రమ. నిమిషో నిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారధీహి. ఇప్పుడు రెండుసార్లు చదువుదాం. 23వ శ్లోకం. గురుర్గురుతమో ధామ సత్య సత్య పరాక్రమ నిమిషో నిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారధీహి. గురుర్గురుతమో ధామ సత్య సత్య పరాక్రమ నిమిషో నిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారధీహి. ఇప్పుడు 24వ శ్లోకం. అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్. అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్. ఇందులో పెద్ద కష్టంగా అనిపించే పదాలు ఏం లేవు కదా. 24వ శ్లోకం ఇంకొకసారి వినండి. అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మ
సహస్రాక్ష సహస్రపాత్. ఇప్పుడు 25వ శ్లోకం. ఆవర్తనో నివృత్తాత్మ సంవృత సంప్రమర్దన అహసంవర్తకో వన్హిరనిలో ధరణీధర. 25వ శ్లోకంలో 2వ లైన్లో మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని పుస్తకాల్లో అహసంవర్తకో, అహసంవర్తకో అంటే అహ సాకింద సావత్తు, అహసంవర్తకో అని ఉంటుంది. కొన్ని పుస్తకాల్లో అహ పక్కన విసర్గ అహహ సంవర్తకో అని ఉంటుంది. మీరు ఎలా చదివినా పర్వాలేదు, విడగొట్టినప్పుడు విసర్గ వస్తుంది, అదే కలిపి చదివినప్పుడు వత్తి వస్తుంది. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఒకసారి, సహస్ర నామాలు ఉంటాయి కదా, అవి చక్కగా విడగొట్టి ఉంటాయి కాబట్టి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. చక్కగా నామాలు పక్కన పెట్టుకొని చూడండి, ఏమైనా తప్పులు ఉంటే మీకే తెలుస్తుంది. అలాగే అహసంవర్తకో, తర్వాత బహ్ని అనిలో, వహ్నిహి అనిలో అని విడగొట్టి కొన్ని పుస్తకాల్లో కలిపి వహ్నిరనిలో అని ఉంటుంది. ఇక్కడ హా కింద నావత్తు, వహ్ని హీ కింద నావత్తుంది కదా, కాబట్టి వహ్ని అంటారు. కానీ మనం పలికేటప్పుడు వన్హి వన్హి అని పలకాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అహసంవర్తకో వన్హిహి అనిలో అనైనా చదవండి, లేదా వన్హిరనిలో అనైనా చదవండి, ఏదైనా పర్వాలేదు. ఇవి కాకుండా తప్పులు ఏమైనా ఉంటే సరిచేసుకోండి. ఇప్పుడు 25వ శ్లోకం 2 సార్లు నాతో పాటు కలిసి చదవండి. ఆవర్తనో నివృత్తాత్మ సంవృత సంప్రమర్దన అహసంవర్తకో వన్హి అనిలో ధరణీధర. వన్హిహి అనిలో ధరణీధర. ఆవర్తనో నివృత్తాత్మ సంవృత సంప్రమర్దన అహసంవర్తకో వన్హిహి అనిలో ధరణీధర. ఇప్పుడు 26వ శ్లోకం. సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వదృగ్విశ్వభుగ్విభు సత్కర్త సత్కృత సాధు జన్హు నారాయణో నర. చూడండి 26వ శ్లోకం, ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మొదటి లైన్ చూడండి, సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వదృగ్విశ్వ భుగ్విభు, విశ్వదృగ్విశ్వ విశ్వదృగ్విశ్వ భుగ్విభు భుగ్విభు. సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వదృగ్విశ్వ భుగ్విభు సత్కర్త సత్కర్త సత్కృత సాధు సత్కర్త సత్కృత సాధు జన్హు నారాయణో నర. నేను విడదీసి చెప్తున్నాను, 2వ లైన్ జాగ్రత్తగా వినండి. సత్కర్త సత్కృత సాధు అని చదవండి. వచ్చిన తర్వాత సత్కృత సాధు, తర్వాత ఇందాక నేను వహ్ని ఉన్న చోట వన్హి అని నకారం ముందు పలికి తర్వాత హకారం పలకాలి. అలాగే ఇక్కడ కూడా జన్హు నారాయణో నరః, జన్హుర్నారాయణో నరః కలిపి చదివేటప్పుడు జన్హుర్నారాయణో నరః అని వస్తుంది. ఒకేసారి పలకడం రాకపోతే జన్హు నారాయణో నరః అని చక్కగా విడదీసి ప్రాక్టీస్ చేసి తర్వాత కలిపి చదవడం నేర్చుకోండి. ఇప్పుడు 2 సార్లు 26వ శ్లోకం చదువుకుందాం. సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వదృగ్విశ్వభుగ్విభు సత్కర్త సత్కృత సాధు జన్హుర్నారాయణో నర. సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వదృగ్విశ్వభుగ్విభు సత్కర్త సత్కృత సాధు జన్హుర్నారాయణో నర. ఇప్పుడు 27వ శ్లోకం. అసంఖ్యేయో అప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్ఛుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. 27వ శ్లోకం మొదటి పదం చూడండి, అసంఖ్యేయో అప్రమేయాత్మా, అది కలిపి చదవడం వల్ల అసంఖ్యేయో ప్రమేయాత్మా అని వస్తోంది. అసంఖ్య మనం గనక విడగొట్టి చదవాలంటే అసంఖ్యేయ అప్రమేయాత్మా అని చదవాలి. కలిపి చదివేటప్పుడు అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్ట కృచ్ఛుచి శిష్ట కృచ్ఛుచి శిష్ట కృచ్ఛుచి. 1కి 2 సార్లు కష్టంగా అనిపిస్తే
పలకండి, తర్వాత వచ్చిన తర్వాత లైన్ మొత్తం కలిపి చదవండి. కష్టమైన పదాలని నేను ఒకటికి రెండు సార్లు చెప్తాను, జాగ్రత్తగా విని నేర్చుకోండి. అసంఖ్యేయో అప్రమేయాత్మా విశిష్టః శిష్ట కృచ్చుచిహి సిద్ధార్థః సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః. ఇప్పుడు 27వ శ్లోకం రెండు సార్లు చదువుకుందాం. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్ట కృచ్చుచిహి సిద్ధార్థః సిద్ధి సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్ట కృచ్చుచిహి సిద్ధార్థః సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః. ఇప్పుడు 28వ శ్లోకం వృషాహి వృషభో విష్ణుః వృషపర్వ వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతిసాగరః. వృషాహి వృషభో విష్ణుః విష్ణుః వృషపర్వ వృషోదరః. మొదటి లైన్లో విష్ణుః వృషోదరః రెండు విసర్గలు ఉన్నాయి రెండు పదాలకి. రెండవ లైన్లో వివిక్తః శృతిసాగరః రెండు. మొదటి లైన్లో రెండు విసర్గలు, రెండవ లైన్లో రెండు విసర్గలు, గుర్తుపెట్టుకోండి. 28వ శ్లోకం ఇప్పుడు రెండు సార్లు చదువుకుందాం. వృషాహి వృషభో విష్ణుః వృషపర్వ వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతిసాగరః. వృషాహి వృషభో విష్ణుః వృషపర్వ వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతిసాగరః. ఇప్పుడు 29వ శ్లోకం సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః సిపివిష్టః ప్రకాశనః. 29వ శ్లోకం సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః సిపివిష్టః ప్రకాశనః. ఈజీగానే ఉంది కదా, ఇంకొకసారి. సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః సిపివిష్టః ప్రకాశనః. 30వ శ్లోకం ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః బుద్ధః స్పష్టాకరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః. 30వ శ్లోకం మొదటి లైన్ చూడండి. ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః. రెండవ లైన్ బుద్ధః స్పష్టాకరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః. కలిపి చదివేటప్పుడు చంద్రాంశుర్భాస్కరద్యుతిః, అదే మీకు నోరు తిరక్కపోతే కనుక చంద్రాంశు భాస్కర ద్యుతిః, చంద్రాంశు భాస్కర ద్యుతిః కలిపి చదివేటప్పుడు చంద్రాంశుర్భాస్కర ద్యుతిః ఇలా చదవాలి. ఇప్పుడు 30వ శ్లోకం రెండు సార్లు చదువుదాం. ఓజస్తేజో ద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపనః బుద్ధః స్పష్టాకరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః. ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః బుద్ధః స్పష్టాకరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః. 31వ శ్లోకం అమృతాంశూద్భవో భానుః శశిబిందుః సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః. 31వ శ్లోకం మొదటి లైన్ అమృతాంశూద్భవో అమృతాంశూద్భవో భానుః శశిబిందుః సురేశ్వరః. కొన్ని చోట్ల శశిబిందుః సురేశ్వరః, శశిబిందు సూకింద సావత్తు సురేశ్వరః అని ఒత్తుంటుంది, అలా చదివినా తప్పు లేదు. కొన్ని చోట్ల శశిబిందుః విసర్గబెట్టి సురేశ్వరః అని ఉంటుంది, అలా ఉన్నా తప్పు లేదు. రెండవ లైన్ ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః. ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః. ఇప్పుడు 31వ శ్లోకం రెండు సార్లు చదువుదాం. అమృతాంశూద్భవో భానుః శశిబిందుః సురేశ్వరః
ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమ అమృతాంశుద్భవో భాను శశిబిందు సురేశ్వర ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమ. 32వ శ్లోకం. భూతభవ్యభవన్నాద పవన పావనోనల కామ కామకృత్కాంత కామ కామప్రద ప్రభు. 32వ శ్లోకం మొదటి లైన్ ఒకసారి చూడండి. భూతభవ్య భవన్నాద పవన పావనోనల. 2వ లైన్ కామ కామకృత్కాంత 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 కామ కామప్రద ప్రభు కామప్రద ప్రభు. ఇప్పుడు 32వ శ్లోకం రెండు సార్లు చదువుదాం. భూత భవ్య భవన్నాద పవన పావనోనల కామ కామకృత్కాంత కామ కామప్రద ప్రభు. భూత భవ్య భవన్నాద పవన పావనోనల కామ కామకృత్కాంత కామ కామప్రద ప్రభు. 33వ శ్లోకం. యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్ర అజిద అనంత జిత్. 33వ శ్లోకం 2వ లైన్లో చివరి వాక్యం చూడండి ఒకసారి. సహస్రజిదనంతజిత్ సహస్రజిదనంతజిత్ అని ఉంటుంది. నేను దాన్ని మీకు క్లియర్గా ఎలా చెప్తున్నానంటే సహస్ర అజిద అనంత జిత్. సహస్ర అజిద అనంత జిత్ కలిపినప్పుడు సహస్రజిదనంతజిత్ అని వస్తుంది. అదొక్కటే ఈ 33వ శ్లోకంలో కష్టమైన పదం కాబట్టి అది ఒకటికి రెండు సార్లు ఉచ్చారణ చేసి తప్పుపోకుండా వచ్చిన తర్వాత శ్లోకం మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు 33వ శ్లోకం రెండు సార్లు చదువుకుందాం. యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్ర అజిద అనంతజిత్. సహస్రజిదనంతజిత్ యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిదనంతజిత్. ఇప్పుడు 34వ శ్లోకం. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః. 34వ శ్లోకం మొదటి లైన్ చూడండి. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృషః. 2వ లైన్ క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుః కొన్ని చోట్ల విశ్వబాహుః మహీధరః అని ఉంటుంది. కొన్ని పుస్తకాల్లో విశ్వబాహుర్మహీధరః అని ఉంటుంది. ఎలాగైనా పర్వాలేదు, విడగొట్టినప్పుడు విసర్గ వస్తుంది. ఇంకొకసారి చూద్దాం. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుః మహీధరః. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుః మహీధరః. 35వ శ్లోకం. అచ్యుత ప్రధిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపాం నిధిర అధిష్టాన అప్రమత్త ప్రతిష్ఠితః. 35వ శ్లోకం 2వ లైన్లో చూడండి. అన్ని పుస్తకాల్లో సాధారణంగా అపాం నిధిర అధిష్టానమప్రమత్త అని ఉంటుంది. ఒక్కసారి మీరు కంగారు పడతారని నేను విడదీసి చదువుతున్నాను, వినండి. అపాం నిధిర అధిష్టాన అప్రమత్త ప్రతిష్ఠితః. ఈజీగా ఉంది కదా, మీకు నోరు తిరిగేంత వరకు కూడా అపాం నిధిర అధిష్టాన అప్రమత్త ప్రతిష్ఠితః అని చదవండి, ఏం పర్వాలేదు. తర్వాత పలకడం వచ్చేసిన తర్వాత మామూలుగా పారాయణ చేసుకోవచ్చు ఫాస్ట్గా. ఇప్పుడు 35వ శ్లోకం రెండు సార్లు చదువుకుందాం. అచ్యుత ప్రధిత ప్రాణ ప్రాణదో వాసవానుజ అపాం నిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠితః. అచ్యుత ప్రధిత ప్రాణ ప్రాణదో వాసవానుజ అపాం నిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠితః. ఇప్పుడు 36వ శ్లోకం చూద్దాం.
స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురంధర. 36వ శ్లోకం మొదటి లైన్ చూడండి. స్కంద స్కందధరో స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహన. 2వ లైన్ వాసుదేవో బృహద్భాను బృహద్భాను ఆదిదేవ పురంధర. కొన్ని కొన్ని పుస్తకాల్లో బృహద్భానురాదిదేవ అని ఉంటుంది, విడదీసినప్పుడు విసర్గ వస్తుందని చెప్పాను కదా. కొన్ని పుస్తకాల్లో బృహద్భాను ఆదిదేవ పురంధర అని వస్తుంది. ఎలాగైనా చదవచ్చు, తప్పేం లేదు. కాబట్టి 36వ శ్లోకం రెండుసార్లు చూద్దాం. స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురంధర. స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురంధర. ఇప్పుడు 37వ శ్లోకం. అశోకస్తారణస్తార శూర సౌరిర్జనేశ్వర అనుకూల శతావర్త పద్మీ పద్మనిభేక్షణ. 37వ శ్లోకం మొదటి లైన్ అశోకస్తారణస్తార అశోక స్తారణ స్తార శూర సౌరిర్జనేశ్వర సౌరిర్జనేశ్వర సౌరి అర్జనేశ్వర సౌరిర్జనేశ్వర. 2వ లైన్ అనుకూల శతావర్త పద్మీ పద్మనిభేక్షణ. ఇప్పుడు 37వ శ్లోకం రెండు సార్లు చదువుదాం. అశోకస్తారణస్తార శూర సౌరిర్జనేశ్వర అనుకూల శతావర్త పద్మీ పద్మనిభేక్షణ. అశోకస్తారణస్తార శూర సౌరిర్జనేశ్వర అనుకూల శతావర్త పద్మీ పద్మనిభేక్షణ. 38వ శ్లోకం. పద్మనాభో రవీందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్దిః బుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ. 38వ శ్లోకం మొదటి లైన్ చూడండి. పద్మనాభో అరవిందాక్ష పద్మనాభోరవిందాక్ష కలిపి చదివేటప్పుడు మనకి ఎలా వస్తుందంటే పద్మనాభోరవిందాక్ష అని వస్తుంది. పద్మనాభ అరవిందాక్ష అది. తర్వాత పద్మగర్భ శరీరభృత్ పద్మగర్భ అని విసర్గ పెట్టుకొని శరీరభృత్ అని చదువుకోవచ్చు. కలిపి ఉన్నప్పుడు కొన్ని పుస్తకాల్లో పద్మగర్భ శరీరభృత్ అని ఉంటుంది, ఎలాగైనా పర్వాలేదు. 2వ లైన్లో మహర్దిః బుద్ధో వృద్ధాత్మ మహాక్షో గరుడధ్వజ. 38వ శ్లోకం రెండు సార్లు చదువుదాం. పద్మనాభోరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్దిః బుద్ధో వృద్ధాత్మ మహాక్షో గరుడధ్వజ. పద్మనాభోరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్దిః బుద్ధో వృద్ధాత్మ మహాక్షో గరుడధ్వజ. ఇప్పుడు 39వ శ్లోకం. అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. 39వ శ్లోకం మొదటి లైన్. అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరిః హవిర్హరిః సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. 39వ శ్లోకం రెండు సార్లు చదువుదాం. అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. 40వ శ్లోకం. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర సహ మహీధరో మహాభాగో వేగవానమితాసనః. 40వ శ్లోకం మొదటి లైన్ చూడండి. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర సహ హేతుర్దామోదర సహ మహీధరో మహాభాగో వేగవానమితాసనః. ఇప్పుడు రెండు సార్లు చదువుకుందాం 40వ శ్లోకం. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర సహ
మహీధరో మహాభాగో వేగవానమితాసనః విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర సహ మహీధరో మహాభాగో వేగవానమితాసనః. 21వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. 41వ శ్లోకం నుంచి 60వ శ్లోకం వరకు తదుపరి వీడియోలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా గంట సింబల్ పై క్లిక్ చేయకపోవడం వలన చాలా మందికి కొత్త వీడియోస్ రావడం లేదు. కాబట్టి మీరు తప్పకుండా గంట సింబల్ పై క్లిక్ చేయండి. మనం హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా ఇంతకు ముందు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం మరియు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి కొంగు బంగారమైన శ్రీ కనకధార స్తోత్రం సులువుగా తప్పులు లేకుండా ఏ విధంగా నేర్చుకోవాలో తెలుసుకున్నాం కదా. మీరు ఆ వీడియోస్ కనుక చూడకపోయి ఉన్నట్లయితే మన ఛానల్పై క్లిక్ చేసి ప్లేలిస్ట్లో శ్రీ లలితపై క్లిక్ చేస్తే వరుసగా అవి ఓపెన్ అవుతాయి.